దేవిని వాగ్దానం ఎవరు నమ్ముతారో వాళ్ళు దేవిని కార్యాలు చూస్తారు దాన్ని స్వతంత్రించుకుంటారు దేవునికి స్తోత్ర దానికి మూడే మూడు ప్రియులారా నేను మరలా చెప్తున్నాను దైవ సేవకుని గుర్తుపెట్టుకోండి మనము దేవుని ఏర్పాట్లో ఉండాలి ఆయన పిలుపు కలిగి ఉండాలి ఆయన చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చాలి ఈ మూడు పనులు ఎవరు చేస్తారో వారిని దేవుడు ఏమైనా చేస్తాడు వారిని ఏమైనా దేవుడు చేస్తాడు అనే నమ్మకం నేను మరలా చెప్తున్నాను దేవుడు చెలవిచ్చిన మాట ఏంటంటే ఈ సంవత్సరం ప్రభు నాతో మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తాను గ్రంథం అరవై అధ్యాయం మొదటి రెండు వచ్చినాను చదువుకుందాం త్వరగా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరెల్లుమో యహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ప్రమాణముఖమైన మా తండ్రి మీకు అంద మీది ప్రజలు మీ వారు ఈ రెండు వేల ఇరవై మూడులో మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మరొక ప్రభు నూతన మాసం క్రొత్త నెలనైనా మమ్మల్ని తండ్రి పది నెలలు పరిపూర్ణంగా కాసి కాపాడి పదకొండవ నెల ఐదో తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టారు రెండు దేశాలు తీసుకుని వెళ్ళి మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చారు అక్కడ మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు వందనాలు మాకు నేర్పించిన సమస్తాన్ని బట్టి మమ్మల్ని స్థుతించి గణపరిచి మహిమపరుస్తూ ఈ వాక్య భాగంలో నాతో నా ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని పొంది మా తండ్రి ఆ మెయిన్ క్రైస్తులో హెలుయా అలేలుయా ఇక్కడ దేవుని వాగ్దానము రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రవేశించిన సందర్భంలో ముప్పై ఒకటి రాత్రి అర్ధరాత్రి మూడు గంటల పదిహేను నిమిషాలకి ఇంచుమించుగా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు సంఘాన్ని కూడా బలపరిచాడు అదేవిధంగా నూతన కార్యాలు చేస్తూ ప్రభు అద్భుత కార్యాలు చేస్తూ ఆయన పరిచర్య కొనసాగించడానికి కృప చూపుతున్నాడు దేవునికి స్తోత్రము కలుగునిగాక అల్లెలుయా అయితే ఈ వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథం చెప్పాం కదా అది మినీ బైబుల్ అది గ్రంథానికి ఉపగ్రంథం అని చెప్పాలి పరిశుద్ధ గ్రంథానికి ఉపగ్రంథం అరవై ఆరు గ్రంథాలకు సమాధానం చెప్పగలిగిన గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని సత్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకి ఈ సంవత్సరం నలభై రోజులు ఆయన కృప అనుగ్రహించాడు దేవిని ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే దేవిని కార్యాన్ని చూడాలి అంటే ఇంగ్లీషులో అరైజ్ అండ్ సైన్ అని ఉంది లెమో తేజ నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పాలి ముందు నీకేమొచ్చిందంట వెలుగు వెలుగు అనగా ఎవరో తెలుసా ప్రభు అయినా యేసు క్రీస్తువ నేను లోకమునకు నన్ను వెంబడించువాడు యోహన్ సువార్ ఎనిమిది పన్నెండు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి హల్లెలుయా ఏ వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను కాబట్టి పరిచయులు నిన్ను నీవే ఉండండి 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 ఏమంటున్నారు పరిశైలు నిన్ను నిన్ను నీవే అంటే ఆయన గూర్చి ముందు చెప్పిన లేరా ఆయన గూర్చి ముందు చెప్పిన లేరా అయ్యో అంటే మీకు అర్థం బైబుల్ బాగా ధ్యానం చేయాలి ముందు చెప్పిన లేరా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై సంవత్సరాల కిందట శియా ప్రవక్త ప్రవచించాడు మీకు వెలుగు వచ్చి ఉన్నది మీకేమొచ్చింది ప్రైస్ అలాడ్ అలలుయా లిమ్ము తీసరిము దేవుని సావుకులు కానీ దేవుని పిల్లలు కానీ లేవాలి స్వార్థ ప్రియులు కాకూడదు సొంత ఆలోచనలు నెరవేర్చుకోకూడదు సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోకూడదు సొంత స్వార్థ ప్రియులు కలిగి జీవించకూడదు అందుకే తిమోతితో పౌలు చెప్పింది స్వార్థపులు అనే మాటే ప్రారంభంలో పెట్టాడు అంచదములు అపాయకరమైన కాలములు వచ్చులని మీరు తెలుసుకోను మనుషులు ఎలాగున్నారు స్వార్థపులు మనుషులు ఎలాంటివారు చెప్పండి నువ్వేం చేసినా నీలో స్వార్థం ఉంటుంది ఒకవేళ స్వార్థము లేకుండా నువ్వు చేస్తే నువ్వు దేవుని పెట్టవు దేవునికి స్తోత్రము కలుగురుగాక స్వార్థముతో చేసావా నీ వర్ధాల లేవు స్వార్థంతో చేసావా నువ్వు దీవించబడలేవు స్వార్థంతో చేసావా నీ జీవితానికి అది ఆశీర్వాదం కానే కాదు అది స్వార్థము లేనిది అయి ఉండాలి దేవునికి స్తోత్రం అల్లెలుయా ఎస్యా ఎప్పుడు ప్రవచించాడు చెప్పండి క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు సంవత్సరాల అక్షరాలు ముందే చెప్పాడు ఈ వెలుగును గూర్చి కానీ ఏమంటున్నారు వారి స్వభావం ఏంటి మనం అప్పుడప్పుడు మనల్ని మనం హెచ్చించుకుంటాం మనల్ని మనం చూడండి హెచ్చించుకుంటాం అది మనుషునికి తగింది కానీ ఏ అది ఎక్కడా అది ఆపాదించడానికి అవకాశం లేనే లేదు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక ఎక్కడ నడవడు చీకట్లో నడువక ఏం కలిగి ఉంటాడు జీవపు వెలుగు దేవునికి స్తోత్రము కలుగును అంటే ఈ వెలుగులేముంది ఈ వెలుగులేముంది చెప్పండి జీవముంది దేవునికి స్తోత్రం చెప్దాం దిర్ ఇస్ అ లైఫ్ ఇన్ దిస్ లైట్ ఈ వెలుగులో జీవముంది ఈ వెలుగులో జీవముంది ఈ జీవము పిల్లల మనుషులకు వెలుగై ఉంది అని యశుప్రభు చెప్తే నేను మనుషులకు వెలుగై నన్ను వెంబడించి వెంబడించేవాడు చేగట్లో నడవక జీవ వీళ్లు కలిగి నన్ను వెంబడించడం చెప్తే పరిశీలన ఏమంటున్నారు నిన్ను గూర్చి నీవే ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పలేదు ఎక్కడ ఆయన గూర్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా సాక్ష్యం గవర్నర్ అయిన తీతు నిలబడి ఆయన అన్ని కోట్లు తిప్పుతూ కోట్లన్నీ తీసుకువెళుతూ పిలా తడిగాడు నువ్వెందుకు పుట్టావయ్యా అన్నాడు నువ్వెందుకు పుట్టావు అంటే ఏమన్నాడు తెలుసా నన్ను గూర్చి చెప్పుకోవడానికి పుట్టలేదని చెప్పాడు నన్ను గూర్చి చెప్పుకోవడానికి పుట్టలేదు మరి ఎందుకు పుట్టాడు సత్యమును గూర్చి సాక్ష్యం వేయడానికి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దా మహాలెలుయా దేని గురించి చెప్పండి సత్యమును గూర్చి సాక్ష్యం ఏ శుభ్రహ్మ దేని కొరకు పుట్టాడో అందుకే నిన్ను నన్ను దేవుడు పుట్టించాడని మనం నమ్మాలి దేవునికి స్తోత్రము కలుగునిగాక నీవు పుట్టింది ఏదో మోసకరమైన బ్రతుకు బ్రతకడానికి కాదు నీవు పుట్టింది పిల్లలు నిన్ను నీవు వెచ్చించుకోవడానికి కాదు నీవు పుట్టింది నీవు స్వార్థంతో బ్రతకడానికి కాదు నీవు పుట్టింది సత్యమును గూర్చి సాక్ష్యం వేయడానికి లూయా హెల్లుయా లూయా అందుకే సులోమని రాశారు సత్యమును అమ్మివేయి దాన్ని కొని ఉంచుకోవాలి సత్యమును అనేక మంది అమ్మేస్తున్నారు వారు పిల్లారా ఆ సత్యాన్ని కొనించుకోవాలి అయితే మనం కొనలేము ఆయనే మనల్ని కొన్నాడు దేవునికి స్తోత్రము కలుగునిగాక పౌలేమన్నాడు మీరు వెలపెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కావద్దు మనుషులకు దాసులు కావద్దు మనుష్య స్వభావం నెరవేరొద్దు దేవుని స్వభావం మనలో నెరవేరును గాక పిల్లారా ఆ మేడగదిలో అప్పర్ రూమ్ ఆ నూట ఇరవై మంది కూడి పరిశుద్ధాత్మక వర్గాన్ని పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా యేసు ప్రభు ఈ భూమి మీద ఆరోహణ అయిపోయే ముందు ఆయన మాట్లాడే మాట మన జీవితాల్లో నెరవేరడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్ముతున్నాం దేవునికి స్తోత్రం లేక ప్రభు నమ్ముకున్నాం అది నా జీవితంలో నెరవేరాలి నెరవేర్చేవాడినాలో ఉన్నాడు అని నా ప్రార్థన ఇది మనుషుల వల్ల కలిగింది కాదు ఇది యహోవ వల్ల కలిగింది ఇట్ వాస్ డన్ బై గాడ్ ఓన్లీ నాట్ బై ఎనీ మ్యాన్ అండ్ ఉమెన్ నాట్ బై ఎనీ ఉమెన్ బీయింగ్ ఏ మానవుడి వల్ల మనుషుల వల్ల జరిగింది కాదు అలా జరిగితే అది మా వల్ల కానీ కాదు కాదు ఇది యెహోవా వలన కలిగినది ఇది మన కనులకి ఏం చెప్పండి ఆశ్చర్యం మన కనులకు ఆశ్చర్యం మాకు ఆశ్చర్యమే నా మట్టుకి కార్ రుచి కటి కోరలలో నా అరే పుడి చెలువు దేవుని స్తోత్రం నేను ఇంతోళ్ళే ఇంతవరకు ఇతే చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు హల్లెలూయా కార్ రుచి కటి కోరలలో నా పేరు లేని నన్ను కారు కటి కోరలలో నా ఊరు పేరు లేని నన్ను ఏరి చూచావా ఏరి కోరి పిలిచావా ప్రేమే పూల పాట నీ సిలువే ధర్మ కాట మే నీ ప్రేమే పూల పాట నీ సిలువే ధర్మ కాట అల్లేలు రాజా నీకే వందనము

రెండో పేద మొదటి తొమ్మిదో వచ్చిన ప్రకారంగా మనందరం కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాం ఇదే చాలం పర్లేదు కారు చీకటి కోరలలో నా ఊరు పేరు లేని టి కోరలలో నా ఊరు లేని నన్ను ఏరి పారచూచావారి కోరి పిలిచావా నీ ప్రేమే పూల బాట నీ సిలువే ధర్మ ఓ గ్లోరీ నీ ప్రేమే

హలెయా హలలుయా ఆయనకి ఇచ్చి రుణం తీర్చగలము ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలము ఎన్నిక లేని మనలను ప్రిల్లారా ఆయనకు లోబడి ఆయన మాటకు లోబడి మనం జీవించినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానము నిశ్చయముగా మన జీవితాల్లో నెరవేరుస్తాడు అపోస్తు కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక గనుక మీరు ఎరుషలేములోను సమరయ్య సమరయ్య దేశములు ఎందంతటను ఊది గంధముల వరకును సాక్షుల నాకు సాక్షులని వారితో చెప్పెను వారితో చెప్పాను హల్ లెలూయా హెలూయా చెప్పండి ఎక్కడి వరకు సాక్షరమై ఉంటామంట మనము భూది భూదిగంథముల వరకు ప్రభువు నడిపించిన ప్రతి స్థలంలో అడుగుపెట్టి ఆ దేశం కొరకు ప్రార్థన ప్రజల కొరకు ప్రార్థన అక్కడున్న పిల్లల ప్రజలకు సువార్త చెప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని ఈ మాటను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం మన తండ్రి పోస్సులే సతమయ్య గారు ఈ మాటను నమ్మి అనేక దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేక దేశాలు వెలిసి వెళ్ళిపోవాలి స్వార్థ ప్రకటించాలి దేవుని వాక్యం ప్రకటించాలి దావు ఉంటే ఒక రకం లేకపోతే ఒక అలాగ ఉండకూడదు ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు ఇక్కడ రెండు పన్నెండు చదవండి పిలుపులు రాసిన ప్రతికి రెండు పన్నెండు కాగా నా ప్రియ సహోదరులారా మీరెల్లప్పుడు ఎంతకాలం మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందురు భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను సాగించు అదే పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చదవండి ఇరవై రెండు వచ్చు పిలిపి ఇరవై రెండో వచ్చిన అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే నాతో కూడా సువార్త వాక్య వ్యాపకములో సేవ చప్పులు కూడా దేవుడికి స్తోత్రం చెల్లించండి పౌలు అంటున్నాడు నా వలే నాతో కూడా ఉన్నారు ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పాడు పౌలు ఇప్పుడు వద్దు చాలా మంది ఉన్నారు వారి ఆలోచనలు వారి తలంపులు వారి ఉద్దేశాలు ఈయన అలా కాదు నాతో కలిసి నాతో ఉండి సువార్త వ్యాపకములో పని చేయడానికి అతని వంటి వాడు ఎవరు లేరు అని చెప్పేశాడు దేవునికి స్తోత్రము గాక లే ఇంకా చదువు అమ్మా కాబట్టి నాకేమి ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొని నేనును శీక్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను నమ్ముచున్నాను మరియు మరియు సహోదరుడును నా తోటి యోధుడును నా తోటి యోధుడును మీ దూతయు దూతయు మీ నా అవసరమునకు నా ఉపకరించిన వాడునైనా గురించి చెప్తున్నా మీ వద్దకు పంపుతున్నాను దేవునికి స్తోత్ర అతను ఎలాగంటే మీకు దూత నాకు నా అవసరం ఉపకరించినవాడు సావుకుని యొక్క క్షేమాన్ని కోరినవాడు సావుకుని తర్వాత అంత బాధ్యత తీసుకున్నవాడు సేవకుని తర్వాత అంత యథార్థత కలిగిన వాడు పౌలు తర్వాత అంత నమ్మకమైన వాడు ఎప్ప కొలసి నాలుగు పనిని మీరు చదవద్దు ఆయన పోరాడుతున్నాడు ప్రార్థనలో మీ కొరకు దేవునికి స్తోత్రము కలుగునిగాక అలేలుయా ప్రార్థనలు అతను ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు నీవెప్పుడైతే సంఘములో నమ్మకస్తుడిగా ఉంటావో సేవకుని దగ్గర నమ్మకస్తుడిగా ఉంటావో దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉంటావో అప్పుడే నీవి దేవునికి స్తోత్రము కలుగునుగాక గాక లుయా ఇరవై వచ్చిన ఒకసారి చదువు ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ లేడు అందరు తమ సొంత కార్యము లేదు చూసుకొని చూసుకొని కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడరు ఇది ఎవరి గురించి ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ ఎవరు అతడు తిమోతి పంతొమ్మిది వచ్చిన చదువు పంతొమ్మిది నేను

నీ సాక్ష్యం సరిలేదు నీ విధానం సరిలేదు నీ వాక్య క్రమం సరిలేదు నీ వాక్య పద్ధతి సరిలేదు లేనప్పుడు ఎలాగా తిమోతి గురించి రెండోది ఎప్ప పురోతీతి గురించి చెప్తున్నాడు అతడు నిజముగా అతడు మన క్షేమము మీ క్షేమము కోరేవాడు అతడి వంటి వాడు యొద్ద లేరు తిమోతి గురించి చెప్తున్నాడు నీవు క్షేమమును కోరాలి సంఘము కొరకు పనిచేయాలి సంఘము నీది కాదు నాది కాదు మరలా చెప్తున్నాను సంఘం జోసఫ్ కాదేనడు కానీ కాదు సచ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ సంఘం ఎవరు చెప్పండి దేవునిది మేము ఆయన పనివారము మేము ఆయన కూలివారం ఒక మాట చెప్పాలంటే పౌలు చెప్పినట్టు బానిసలం మేము నువ్వు అలా చేస్తున్నావా విశ్వాసులారా దేవుని సంఘమా లేక సంఘములో సహకరిస్తున్న దేవుని పిల్లలారా దేవిన ఆత్మ పని పనిచేయాలి దేవునికి స్తోత్రం దేవిని ఆత్మ నీలో ఉంటే నీది అని ఏది అనుకో అది ఎవరిదంటావు తెలుసా దేవునిది దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏది నీది కాదు దేవుని పని నిత్యం ఉండేది నీ పని నా పని కొంతకాలమే మన పని ఎప్పుడు ముగిస్తుందో చెప్పలేం మనం ఎప్పుడు మన బోరు ఆగిపోద్దో చెప్పలేం ఎప్పుడు పిల్లారా మన యొక్క పొడగ పేలు చెప్పలేము కానీ దేవుడు నిత్యము ఉండేవాడు దేవునికి స్తోత్రము కలుగురుగాక బూది గంతముల వరకు మీరు ఏమై ఉంటారు సాక్షులై అదిగో దాని కొరకు నువ్వు చింతపాడు దాని కొరకు నడుము కట్టుకో దాని కొరకు దేవుని పిల్లారా మనం నడుము కట్టుకుందాం నడుము కట్టుకుందాం అనేక మంది యువత యువకులు దేవుని కొరకు దేవుని పని కొరకు ఆయా రాష్ట్రాలు కాదు ఆయా దేశాలు వెళ్ళుదురుగాక నీ ప్రార్థన చూసి నీ విశ్వాసము చూసి నీ భక్తి చూసి నీ కన్నీళ్లు చూసి అలాగా పిల్లరా తిమోతి యొక్క కన్నీళ్లు తలంచుకొని ఇదిగో దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు పౌలు దేవిది ఈ విజయవాడ మాత్రమే కాదు దేవుని లోకం అంతా ఎవరు చెప్పండి దేవునిదే ఏసు మీద ఏ మనము లక్ష్యం ఉంచాలి ఏసు మీద ఏ ఉంచాలి లక్ష్యం ఉంచాలి దాని మీద ఒక పాట రాయడానికి దేవుడు కుర్పునిచ్చాడు పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా మనం ఏసు మీద లక్ష్యం ఉంచి ప్రయాణం చేయాలి ఏసు వైపు చూసి ప్రయాణం చేయాలి ఏసు బ్రహ్మను గురిగా పెట్టుకొని ప్రయాణం చేయాలి రెండో కీర్తన ఏమిదో వచ్చిన చదువుకుందాం త్వరగా రెండో కీర్తన ఇప్పుడు చెప్పండి తిమోతి ఎలాగున్నాడు అతని వంటి మీలాగా సంఘక్షేమాన్ని కోరిన వాడు అతని వంటి వాడు ఎవరున్నాయొద్దా లేడు అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యములు చూడరు ఆయన మాత్రం ఎవరి కార్యాన్ని చూస్తున్నాడు దేవుని కార్యాన్ని దేవుని కార్యాన్ని చూస్తే ఎక్కడ ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని కార్యాన్ని చూస్తే ఎక్కడా పౌరులు లేనప్పుడు ఆ ఆ యొక్క పిల్లరా ఆ ఎపిఎస్సీ పట్టణంలో కానీ ఆ పిలిపి పట్టణానికి సంఘానికి గుర్తు చేస్తూ తిమోతి ఎందుకెత్తి రాయాలి పేరు ఎందుకెత్తి రాయాలి బోళ్ళు మంది ఉన్నారు సంఘం నిండా నువ్వు అలాగ పనిచేస్తే దేవుడు నిన్ను అక్కడ పేరు పెడతాడు దేవునికి స్తోత్రము గాక ఇందాక రూతలు ఇప్పుడు నా అదేం చెప్పండి అన్నమాట ఇప్పుడు ఎవరిది అది అల్ అలా సంఘాన్ని గుర్చు సంఘక్షేమాన్ని గుర్చి నువ్వు ప్రార్థన చేయాలి అంగలార్చాలి ఉపవాసం ఉండాలి కన్నీలు కార్చాలి రెండు ఎనిమిది చదవడం త్వరగా జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నన్ను అడుగుము నువ్వేం అడుగుతున్నా ఈ మోలు చాలు ప్రభు ఈ మోలు చాలు ప్రభువా సరిహద్దులేసేస్తాడు మన దేవునికి దేవుడు ఏమంటున్నాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల సొత్తుగా ఇచ్చేదను ఇస్తాడేవిడా దేవునికి స్తోత్రము కలుగునుగాక భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు దేవుడు భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం పిల్లల జనములను స్వాస్యముగా ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం ప్రైసలో ఇఫ్ యూ బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద మెనీ డోర్స్ ఫర్ యూ అండ్ మీ దేవుని వాగ్దానం మనం నమ్మితే దేవుని వాగ్దానం మనం విశ్వసిస్తే నేను విజయవాడ వచ్చి మీరు అందరు ఉన్నారా లేరు పొరుగున్న వాళ్ళు ఉన్నారా లేరు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరు నో నథింగ్ బట్ మై గాడ్ ఈస్ దేర్ వన్ హూ కాల్డ్ మీ టు డూ ఈజ్ మినిస్ట్రీ ఎవరైతే నన్ను పిలిచారో ఎవరైతే నన్ను ఏర్పాటు చేసుకున్నారో ఎవరైతే ఎన్నుకున్నారో ఆ దేవుడు ఈ రోజుకి నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నా అవసరాలు తీరుస్తున్నాడు నా కళ్ళు తీరుస్తున్నాడు ఇంకా ఆయన తీర్చబోతున్నాడు దేవుడికి స్తోత్రము కలుగునుగాక దేవుడు తన ఐశ్వర్యం చెప్పు అవసరాన్ని తీర్చే దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు నేను ఏ మనిషి మీద ఆధారపడలేదు ఎవరి మీద నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు వాడు దేవునికి స్తోత్రం రోమిల్ రాసిన పత్రిక పదే అధ్యాయ పద్దెనిమిది వచ్చిన అయ్యో చెప్పినది జనవరి నుంచి వినలేదా అంతకు ముందు నుంచి వినలేదా గత కాలం అంతా వినలేదా ఈ సంవత్సరం అంతా వినలేదా లేదా నేను సేవకొచ్చి పత్రిక రాసి నేను ఎక్కడ ఈ మాటలు చెప్తాను మీరు విన్నారు కదా నా బోధ నా మాటలు నా ప్రార్థన నా భక్తి నా విశ్వాసం మీకు తెలుసు సంఘానికి చెప్తున్నాడు అయినను నేను ఏమనగా మీరు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటి నా ప్రయాస ఇదిగో వాగ్దానం వాగ్దానం ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని వాగ్దానాన్ని కలిగి వాగ్దానం పొందుకొని వాగ్దానాన్ని గురిపెట్టుకొని మా మోజస్ కదే చెప్తాను బాబు నువ్వు సేవ సరిహద్దులు వేసుకోవద్దు సరిహద్దులు నియమించుకోవద్దు నో 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 సరిహద్దులు లేని పరిచర్య మన దేవుడు మనకిచ్చాడు దేవునికి స్తోత్రము గురిగా ఆలే లూయా అన్లిమిటెడ్ లవ్ ఆయన ప్రేమకు పరిమితి ఆలే లూయా తిమోతి ఎలాగున్నాడు నమ్మకమైన అది విశ్వాసమును బట్టి నమ్మకమైన నా కుమారుడు నమ్మకమైన నా కుమారుడు నమ్మకమైన నా బిడ్డలు నమ్మకమైన నా కుమార్తెలు నా కుమారులు నమ్మకంగా ఉందాము నమ్మకమైన దేవుని దీవెనలు పొందుదాం నమ్మకంగా వారికి దీవెనలు మెండుగా దీవెనలు మెండుగా వస్తాయా దండిగా వస్తాయా అది నేను దిద్దుకున్నాను ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా మెండుగా దండిగా వచ్చునుగాక నమ్మకస్తులని మీ కుటుంబాల మీద మెండుగా దీవులు వచ్చునుగాక నమ్మకస్తులని వారు మెండైన దీవెనలు కలుగును కలుగునుగాక వారు వాగ్దానము నెరవేర్చే దేవుణ్ణి కలిగి ఉందురుగాక ఆయన్ని ఆరాధించి ఆయన కొరకే సాక్ష్యార్థముగా జీవించదురుగాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి వర్తమానం మనందరికీ దయచేయనిగా చేద్దాం ఈ వాగ్దానములన్నీ మన సొంతము ఈ వాగ్దానములన్నీ దేవుని పిల్లలు సొంతము ఈ వాగ్దానములన్నీ సంఘానికి సొంతము అరువు కాదు అప్పు కాదు అద్దె కాదు ఇట్స్ అవర్ ఓ ఇట్స్ అవర్ ఇన్హారిటెన్స్ ప్రభా ఈ వాగ్దానాన్ని నేను నా కుటుంబం నా ఇంటి వారు స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానములు మేము ముందుకు సాగాలి ఈ దేవుడి రోజు తన ప్రజలకున్న వాగ్దానము ఎంత గొప్పదో ఎంత శ్రేష్టమైనది ఎంత ఉన్నతమైనదో మాట్లాడాడు అది మనము స్వతంత్రించుకుందాము హృదయపూర్వకంగా ఒక్క వన్ మినిట్ ప్రార్థన చేయ నోరు తెరిచి ప్రభా ఈ వాగ్దానం మా కుటుంబం స్వతంత్రించుకోవాలి మా పిల్లలు స్వతంత్రించుకోవాలి మా ఇంటి వారు స్వతంత్రించుకోవాలి సంఘముగా మేము స్వతంత్రించుకోవాలి మీ సాగుకులుగా మేము స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానికి పాత్రులమై ఉన్నాం ప్రభు మా సొంత ఆలోచనలు నెరవేర్చుకున్న వారు కాదు మీ ఆలోచన మీ చిత్తమే నెరవేర్చబడునుగాక అయ్యా ఈ వాగ్దానము మాలో గాక ఈ వాగ్దానములని మాకు గాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రయాపరలోకిపోతా అండి పిల్లల చేతి మిమ్మల్ని నేను అడగను మీ హృదయాల్లో ఒక తీర్మానం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను ఆత్మలో నేను విశ్వసిస్తున్నాను మీ హృదయంలో మీరు మీ ఇంటి వారు మీరు మీ కుటుంబం దేవుని కొరకు ఒక తీర్మానం ఆ వెలుగు నీ మీద నా మీద ఉంది కాబట్టి లేవాలి సోమర్తనాన్ని విడిచిపెట్టాలి బద్ధకాన్ని విడిచిపెట్టాలి ఉదయకాలం ఐదు గంటల ప్రార్థనలో వందల మంది కాదు వేల మంది వచ్చుదురుగాక వేల మంది లేచి ప్రార్థించుదురుగాక వందల మంది వేల మంది అవుదురుగా వారిలో ఒంటడైన వాడు పది వందల మంది అవునుగాకా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరు పుతండి ఈ దిన వర్తమానము నీకు వెలుగు వచ్చిన్నది తేజర్లెమో ఆయన మహిమ మా మీద ఉదయిస్తుందయ్యా ఇదిగో నాయన రాజులు మా ఉదయ కాంతికి మా వెలుగునకు పరిగెత్తుకుని వస్తారని మీరు చెప్పారు హన్యుజన్లు వస్తారని చెప్పారు మా కుటుంబాలు కుటుంబాలు రావాలి బంధువులు రావాలి రక్త సంబంధులు రావాలి మరుగుపరుగు వారు మా ప్రాంత వాసులు రావాలి ప్రభ వారందరూ రావడానికి మీ ద్వారములు తెరవబడులుగాక మీ కృప వారికి అనుగ్రహించబడులుగాక వారి కఠిన హృదయాలు మార్చబడులుగాక వారి హృదయాలు మెత్తని గాక వారి మొక్కలు మీదుట వంగును గాక వారి నాలుగు క్రిస్తు ప్రభుని గాక ఈ వాగ్దానములన్నీ మేము గాక మేము ప్రభా సంగములు ఎప్పు తండ్రి నమ్మకముగా పని అలా చేయడానికి వర్తమాన నామాల్లో నూరంతులుగా ఫలింప చేయమని మీరే మహిమ పొందవలసిందిగా బలహీనను నిలబెట్టి మీరు వాడుకున్నారు ప్రభు ప్రభు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని చేస్తూ మీ నామం గనపరుస్తూ ఈ వర్తమానము ముద్ర వేసి భద్రపరిచి ఎత్తుకొని పోకుండా నూరంతెలుగా పలించిన కృప చూపమని మమ్మల్ అందరినీ సంఘాన్ని మీ వాగ్దాన కృపలకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభుదారు అడిగి వేడుకుని అడిగినవన్నీ పొంది ఉన్నా మా తండ్రి ఆమె